చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పిన ఆర్కే రోజా. ఆర్కే రోజా లైవ్ లో ఏడుస్తూ చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం విశేషం. ఇకపోతే మాజీ మంత్రి ఆర్కే రోజాపై తొలి ఫిర్యాదు సిఐడికి అందింది. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆర్కే రోజాపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆడుదా ఆంధ్ర పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఈ ఫిర్యాదును అత్యాపాత సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. ఆర్కే రోజా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలో ఈ ఆడుదాం కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన షాప్ ఎండీలు, ఇతర క్రీడా శాఖ అధికారులను కూడా విచారిస్తే వీరిద్దరి భాగోతం బయటపడుతుందని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో అనేక మందికి వైద్య, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం పొందారని, వేటిపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు. అనేక అవకతవకలు, 5 ఏళ్ల కాలంలో షాప్ అధికారులు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అవకతవకలను పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులు ఆర్డి ప్రసాద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై తొలి ఫిర్యాదు సిఐడికి ఆర్కే రోజా బైరెడ్డి సిద్ధార్థిరెడ్డిపైనే వచ్చింది. దీనిని సిఐడి అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. అవసరమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సిఐడి అధికారులు చెబుతున్నారు.